గురువుగారు మామూలుగా చాలా మటుకు సెలబ్రిటీస్ అనగానే వ్యూస్ గురించి అని కానీ లేదా వాట్ ఎవర్ ఇట్ మే బి కంటెంట్ అనే విషయం గురించి కానీ ఒక మాట మాట్లాడేస్తే ఒక పని అయిపోతుంది అని మాట్లాడటం అనేది ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువైపోయింది అంటే అది ఒక ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది ఆ స్టేజ్ అనేది సో ఉపాసనకి సంబంధించి రామ్ చరణ్కి సంబంధించి ఈ మధ్య కాలంలో ప్రెగ్నెన్సీ గురించి రకరకాలుగా ఈ టైంలో పుడతారు కాబట్టి బాగుంటుంది వీళ్ళ లైఫ్ ఇలా ఉండబోతోంది అలా ఉండబోతుంది అని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు అసలు ఇది ఎంతవరకు సమంజసం అంటారు మనం ఎంతవరకు యాక్సెప్ట్ చేయాలి ఇలాంటి వాటిని మనం ఎంతవరకు ఎంకరేజ్ చేయాలి దానికి సంబంధించి చెప్పండి తప్పకుండా అమ్మ మీరు ఇంట్రడక్షన్లో ఒక మాట చెప్పారు ఏది పడితే అది ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం కొన్ని సెన్సిటివ్ అంశాలు జోలికి వెళ్ళకూడనటువంటి వాటి విషయాలపైన కూడా వ్యూస్ కోసమని చేయకూడనటువంటి వీడియోలు చేస్తున్నారన్నట్టు ఆ విషయంలో నిజంగా క్యూబ్ టీవీని ప్రశంసించవచ్చు ఎందుకంటే వ్యక్తులకు ఉన్నట్టుగానే మీడియాకి కూడా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అదేవిధంగా హద్దులు పరిమితులు అనేటువంటివి ఉంటాయి అవి వ్యక్తులకు మీడియాకి కూడా ఉంటుంది అట్లా ఇప్పుడు మీరు అన్నట్టుగా రామ్ చరణ్ ఉపాసనకు సంబంధించినటువంటి వారి సంతానం విషయం గురించి సోషల్ మీడియాలో చూస్తున్నాం ఇలా సంతానం ఉండవచ్చు అలా సంతానం ఉండవచ్చు అనేటువంటిది తెలంగాణలో ఒక సామెత ఉంది పిల్ల పుట్టక ముందే కుళ్ళ కుట్టి పెట్టారు అన్నట్టుగా అది చాలా పొరపాటు అయితే ఏమంటారు అంటే వాళ్ళు సెలబ్రిటీలు సెలబ్రిటీల విషయాలు పబ్లిక్కి అవసరము కనుక మేము చెప్తున్నాము అని అంటారు సెలబ్రిటీల విషయాలు పబ్లిక్కి అవసరం అన్నప్పుడు వాటికి కొన్ని పరిమితులు ఉంటాయి అంతవరకు మాత్రమే ప్రస్తావించాలి ఇప్పుడు ఒక సెలబ్రిటీ అంతెందుకమ్మా మొన్నటికి మొన్న ఆ అమ్మాయి ఎవరు సమంత అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా తన అనారోగ్యం గురించినటువంటి అనాలిసిస్ కూడా చేశారు సరే దానికి సంబంధించినటువంటి ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఉంటుంది కనుక ఆమెకున్నటువంటి అభిమానులకు కూడా ఆమెకు ఆరోగ్యం ఎలా ఉండబోతుందని తెలియడం కోసం అనేటువంటిది చెప్పవచ్చు కానీ సంతానం విషయంకి వచ్చేసరికి అది వారికి అసలు వారు సెలబ్రిటీలైనా కానీ అది వారి ప్రైవసీ అంటే జాతకం కానివ్వండి జ్యోతిష్యం సంబంధించి ఏ విషయం మాట్లాడాలి ఏ విషయం మాట్లాడకూడదు అనేటువంటి విచక్షణ అనేటువంటిది వారికి ఉండాలి మనకు శాస్త్రంలో కొన్ని విషయాలు అసలు బహిర్గతం చేయకూడదు అని చెప్తారు అందులో మనిషి యొక్క ఆయుష గురించి వారి సంపాదన గురించి వారు అనుభవించినటువంటి అవమానాల గురించి అట్లా కొన్ని విషయాల గురించి ప్రస్తావన చేయకూడదు అందులో ఒక వ్యక్తికి సంబంధించినటువంటి సంతానం ఆ విషయము ఆ వారికి సంతానం కావాలి వారి సంతానం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయము ఆ తల్లిదండ్రులకు సంబంధించినటువంటిది వాళ్ళు జ్యోతిష్యులను స్వయంగా కలిసి వారు అడగాలి దాని మీద ఆ జ్యోతిష్ కూడా అప్పుడు స్పందించాలి అంతేగాని ఎలాగో వీరు పబ్లిక్ సంబంధించినటువంటి వ్యక్తులు వీరు సెలబ్రిటీలు కనుక వారికి పుట్టబోయేటువంటి పిల్లల గురించి కూడా మేము అనాలిసిస్ చేస్తామని అంటే అది మూర్ఖత్వం అవుతుంది చాలా పొరపాటు మాలాట్లు మాట్లాడకూడదు అనేది కనుక సెలబ్రిటీలకు సంబంధించినటువంటి అంశాలపైన ఏదైనా జ్యోతిష్యపరంగా ఏదైనా విశ్లేషణ చేయాలి అని అనుకుంటే కనుక వాటి కొన్ని పరిమితులు అనేటువంటివి ఖచ్చితంగా పాటించి తీరాలి ఇదే విషయము రామ్ చరణ్ గారికి ఉపాసన గారికి తెలిసి వారు కనుక కోర్టుకు వెళ్ళి వీళ్ళ అయితే ఇప్పుడు వీళ్ళ సంతానం గురించినటువంటి ఈ రిజిస్ట్రేషన్లు చేస్తూ ఉన్నారో సోషల్ మీడియాలో డిఫమేషన్ కేసు వేస్తే కనుక వీళ్ళందరూ ఊచాలు లెక్క పెడతారు కనుక వాళ్ళు వీళ్ళు ఎందుకు వేరు అని అంటే వాళ్ళు లైట్గా తీసుకుంటారు ఎంతమంది మీద దాన్ని వేసుకుంటూ పోతాం అని వాళ్ళు ఇవన్నీ పట్టించుకుంటున్నారు అనుకోండి ఇవన్నీ పట్టించుకోరు పట్టించుకుంటే ఈ సమయం అంతా వీడికి కేటాయించాల్సి వస్తుంది కనుక లైట్గా తీసుకుంటారు లైట్గా తీసుకుంటున్నారని చెప్పేసి వీళ్ళు వాళ్ళ రేటింగ్ కోసము వాళ్ళ వ్యూస్ కోసము వీళ్ళ సంపాదన కోసము అడ్డమైన గడ్డి తినడము ఇట్లా సెన్సిటివ్ విషయాలను సోషల్ అసలు చాలా మంది సెలబ్రిటీస్ ఈ విషయం గురించి ఎన్నో సార్లు సోషల్ మీడియా వేదికగానే చెప్పి ఉన్నారు గురువు గారు మా పర్సనల్ లైఫ్ గురించి మీకెందుకు మా పర్సనల్ లైఫ్ గురించి మీరెందుకు క్వశ్చన్ చేస్తారు మీరెందుకు ఎనాలిసిస్ చేస్తారు మేము చెప్పాము మేము అడిగామా అని కూడా చాలా మంది చెప్పున్నారు అవుతూ ఉంది అవును వారు హండ్రెడ్ పర్సెంట్ అది ఏకీభవించాల్సినటువంటి విషయమే ప్రతి వ్యక్తికి కూడా ఒక పర్సనల్ లైఫ్ అనేది ఉంటుంది వాళ్ళు ఎంత సెలబ్రిటీలు అయినప్పటికీ కూడా వాళ్ళకి పర్సనల్ లైఫ్స్ ఉండవా కనుక వారి పర్సనల్కి సంబంధించినటువంటి కొన్ని విషయాలు అంటే ధర్మానికి సంబంధించి ముడిపడ్డాయి అనుకోండి అవి ఆ ధర్మానికి సంబంధించి మనం మాట్లాడవచ్చు కానీ ఇవి వ్యక్తిగతమైనటువంటి విషయాలు ఈ వ్యక్తిగతమైనటువంటి విషయాలు ఇది చాలా సున్నితమైనటువంటి అంశం ఇలాంటి సున్నితమైనటువంటి అంశాల్లో ఇప్పుడు ఎవరైనా రామ్ చరణ్ ఉపాసనకి పుట్టబోయేటువంటి పిల్లవాడు ఇలా ఉంటాడు ఇలాగే పెరుగుతాడు అని ఎవరు నిర్దేశించగలుగుతారు చెప్పండి అట్లా అలాంటి విషయాలు ఆ తల్లిదండ్రులు వింటే వాళ్ళు ఎంత బాధపడతారు వాళ్ళకు కొన్ని కళలు ఉంటాయమ్మా పిల్లల్ని ఏ విధంగా ఎప్పుడు పిల్లల్ని కనాలి ఎలా పెంచుకోవాలి వాళ్ళ పిల్లలకు ఎలాంటి లైఫ్ని ఇవ్వాలి అనేటువంటివి వాళ్లకు కొంత వాళ్ళు రూపకల్పన చేసి పెట్టుకుని ఉంటారు కదా వాళ్ళకు ఒక అభిప్రాయాలు ఉంటాయి అలాంటివి అన్నింటినీ తీసుకొని వచ్చి బహిర్గతం చేసేసి మీరు ఇలా బజార్లో పెట్టేసేసి మేము వ్యక్తిగతంగా మేము మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామని కనుక అది చాలా మూర్ఖత్వం అవుతుంది ఎంతటి పండితుడైనా సరే అది చాలా పొరపాటు ఇలాంటివి ఖండించాల్సినటువంటిది ఓకే చాలా బాగా వివరించారు శర్మ గారు అదండి ముఖ్యంగా సెలబ్రిటీస్కి సంబంధించి ఏ సెలబ్రిటీ అయినా అంటే ఇప్పుడు రామ్ చరణ్ గారు ఉపాసన గారి గురించి ఇప్పుడు ట్రోల్ అవుతుంది ఆ టాపిక్ మాట్లాడుతున్నాం కానీ యాక్చువల్గా ప్రతి సెలబ్రిటీకి సంబంధించి వాళ్ళ పర్సనల్ లైఫ్కి సంబంధించి వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిపోయి వాళ్ళ గురించి డిఫైన్ చేసి వాళ్ళకు ఒక నిర్వచనాలు ఇచ్చేసి వీళ్ళు ఊహాగానాలు చేసేసి దానికి సంబంధించి ఎన్నో వ్యూస్ కోసం కానివ్వండి ఎన్నో వీడియోస్ కానివ్వండి దానికోసం ప్రయత్నించటం తాపత్రయపడటం దానికొక వ్యూ వచ్చింది ఇన్ని ఇన్ని మిలియన్స్ వ్యూస్ వచ్చాయి అని మళ్ళీ ఇంకొక వీడియో చేయటం ఇలా ట్రోల్ చేయటం అనేది ముమ్మాటికి తప్పు అని శర్మగారు గంటాపదంగా చెప్తున్నారు ఇకనైనా ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైతే చేస్తున్నారు వాట్ ఎవర్ ఇట్ మే బి వాళ్ళు దేనికోసమైన సంపాదన కోసం చేయొచ్చు దేనికోసమైనా చేయొచ్చు కానీ చెప్పే విధానం వేరుంటుంది విశదీకరించే విధానం వేరుంటుంది పర్సనల్ లైఫ్ని టచ్ చేయకపోవటమే అన్ని విధాలా మంచిది థ్యాంక్ యూ సో మచ్ గురువుగారు